ओम सद्गुरु श्री स्वामी रामानंद परब्रह्मणे नमः। ओम सद्गुरु स्वामी शिवानंद परब्रह्मणे नमः। ओम सद्गुरु श्रीकृष्ण परब्रह्मणे नमः। ओम सद्गुरु श्री शंकर परब्रह्मणे नमः। ఇది మా యొక్క గురు పరంపర। ఈరోజు ఈ ధ్యాన మహాచక్రంలో యోగము ధ్యానము అనే విషయంలో చెప్పమన్నారు గురువు. ఏది పలికిస్తే నాలుగు విషయాలు మీతో పంచుకుందామని ఇక్కడికి రావడం జరిగింది. అయితే ధ్యానం ఏమిటి, ధ్యానం ఎందుకు అవసరం, ధ్యానం పొందాలంటే ఎలా పొందగలం, ధ్యానం ఎవరికి కావాలి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. ధ్యానం అంటే అసలు ఏమిటి? ధ్యానం అంటే నిర్విషయం మనహ అంటే మన మనస్సు ఏముంది నిర్విషయం అవ్వాలి. అంటే మన మనస్సు నందు ఎటువంటి ఆలోచనలు లేనటువంటి స్థితే ధ్యానం. అందరూ చెప్పుకుంటున్నాం ధ్యానం కావాలి ధ్యానం కావాలని, రిజల్ట్ బాగానే ఉంది. ఎందుకు ధ్యానం కావాలి, ధ్యానం వల్ల లాభం ఏమిటి, ధ్యానం అనేటువంటిది మనం పొందే స్థితికి మానవుడు వచ్చినప్పుడు నిర్విషమైనప్పుడు మన మనసు నిండా ఒక గ్లాస్ నిండా నీరు ఉంది, దానిలో మరేమైనా పోయగలమా? నీరు పోయలేము. అలాగే మన మనసు నిండా ఆలోచన పరంపరతో మనం నిండిపి ఉన్నది మనస్సు, అంచేత దానిలో మరి ఏవి కూడా పెట్టడానికి కానీ జ్ఞానం విషయం కానీ అనంత శక్తి మనకి ఎక్స్ప్లోర్ అవ్వడానికి కానీ అవకాశం లేదు. అంచేత ఏం చేయాలి, మనసును నిర్విషయం చేయాలి. ఆ విషయాన్ని అన్ని విషయాలు తీసినప్పుడు ఏమవుతుంది, మనసు కామ్గా ఉంటుంది. లేదంటే మనసు ఎప్పుడు కూడా చాటరింగ్ బాక్స్ అటో ఇటో పరిగెడుతూనే ఉంటుంది. ఈ పరిగెట్టే మనసునేమోని పరిగెట్టకుండా దాన్ని నిలబెట్టాలి. నిలబెట్టి ఆ ఆత్మస్థానం దగ్గర చేర్చాలి ఈ మనస్సుని. అప్పుడు ఏమవుతుంది, ఇది ఆత్మస్థానం చేరినప్పుడే తన సొంత ఇల్లు అది. ఆ స్వంత ఇంటికి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మనం హాయిగా నిశ్చింతగా నిర్మలంగా కూర్చోగలం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, మన మనస్సు ఎక్కడుంది? బాహ్యానికి వచ్చింది. ఈ నామరూపాత్మక జగత్ చూస్తున్నది. దీనిలోనే ఎప్పుడూ ఆలోచనలే, ధన సంపాదన వస్తు సంపాదన, దీనిలో మనం 24 గంటలు కూడా మన మనస్సు వెళ్తున్నది. ఇట్టి మనస్సుకి ఏమవుతుంది, 24 గంటలు ప్రపంచ వ్యవహారంలోకి వెళ్తున్నప్పుడు మన తాలూకా పరిమితమైనటువంటి మానసిక శక్తి కోల్పోయి అనేక రకమైనటువంటి శారీరక మానసిక రుగ్మతలకి మానవుడు వస్తున్నాడు. అయితే అటువంటి రుగ్మతల నుంచి తప్పించాలంటే మనం ధ్యానంకి వెళ్ళాలి. ధ్యానానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, మనసులో ఉండేటువంటి ఆలోచన పరంపరని తగ్గించాలి. తగ్గించడం ఏమవుతుంది, మనస్సు నిశ్చలము నిర్మలము అవుతుంది. మనస్సు ఎప్పుడైతే నిశ్చలము నిర్మలము అవుతుందో మనకి మన మనస్సుకి మనలో ప్రవహించే రక్తానికి లింక్ ఉంది. అంచేత రక్తం ఏమవుతుంది, ధ్యానంలో నిర్విషయంగా మనం కూర్చున్నప్పుడు మన రక్తం శుభ్రపడుతుంది. మనం రక్తం ఎప్పుడైతే శుభ్రపడిందో మనకి ఏమవుతుందంటే మన బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా, గుండె, కాలేయము, కిడ్నీసు, అన్ని భాగాలు కూడా పరిశుద్ధమైన రక్తం ఉండాలి. ఎలాగైతే మన ఇంజిన్ మంచి ఆయిల్ ఉంటే బాగా పనిచేస్తుందో మన శరీరం కూడా ఒక ఇంజినే, ఒక యంత్రం అన్నమాట. ఈ యంత్రానికి ఇంజిన్ ఏది, తల, మిగతాదంతా కూడా ఇది బాడీ బాడీ పార్ట్. మనకి ఏది బాగుండాలి, ముందు ఇంజిన్ బాగుండాలి, ఇంజిన్ రిపేర్ చేయాలి. ఇంజిన్ అంటే ఇంజిన్ ఎప్పుడు బాగా పనిచేస్తుంది, ఇంజిన్కి ఆయిల్ ఉంటేనే, మంచి ఆయిల్ ఉండాలి. అదే సరైన ఆయిల్ వేయకపోతే ఏమవుతుందంటే ఇంజిన్ చెడిపోతుంది. ఇంజిన్ చెడిపోతే బాడీ బాగున్నా లాభం లేదు. అంచేత మనం దేనికి ప్రయత్నం చేయాలంటే ఇంజిన్లో ఉండేటువంటి ఆయిల్ చక్కగా తయారవ్వాలి. అయితే ఈ బాడీ అనేటువంటి ఈ యంత్రంలోని దీన్ని మనం బాగు చేసుకోవడమే ధ్యాన ప్రక్రియ తాలూకా ముఖ్య ఉద్దేశం. దీన్ని ఎలా మనం బాగు చేయగలము, ఎలా చేయగలం అంటే దీనికి ఎవరు ప్రమాణం? ఇప్పుడు ఒక కారు తయారు చేసేటంటే కారుకి ఎవడో ఉంటాడు, మ్యానుఫ్యాక్చరరు ఉంటాడు. ఆ వార్తలకు తెలివితేటలు బట్టి ఈ కారుని మార్కెట్లోకి పెట్టి మీరేమోని 6 మాసాలకు ఒకసారి సర్వీసింగ్ చేయాలి, దీనిలో ఇన్నాళ్ళకి ఆయిల్ మార్చాలని నాకు చెప్తున్నాడు. అయితే మన బాడీ గురించి పుట్టిన మొదలు ఈ బాడీతో ఎన్నో పనులు చేసుకుంటున్నాం, యంత్రాన్ని వినియోగించుకోవడమే. కానీ సర్వీసింగ్ చేసామా, బాడీ సర్వీసింగ్ అవ్వలేదు, బాడీ సర్వీసింగ్ ఎప్పుడు జరగలేదు. ఈ శరీరం తల సర్వీసింగ్ అంటే ఎప్పుడు ఉపయోగించడమే చేసుకుంటున్నాం. అయితే ఎప్పుడు ఉపయోగిస్తుంటే ఒక యంత్రం ఏమవుతుంది, దాని తాలూకా పనితనం తగ్గిపోతుంది. దానికి ఏం చేయాలి, ఒక యంత్రం పనిచేయాలంటే దానికి కొన్నాళ్ళైతే సర్వీసింగ్ చేయాలి. సర్వీసింగ్ ఎవరు చేయగలరు, సర్వీసింగ్ ఎక్కడ తీసుకెళ్ళాలి అంటే ఇవన్నీ కూడా మనకు మహాత్ములు చెప్పారు. ఈ శరీరాన్ని చక్కగా మన మనస్సుని బాడీని ఎలాగ సర్వీసింగ్ చేయాలనేదే మన మహాత్ములేమని మనకి భగవద్గీతలో కానీ ఉపనిషత్తుల్లో కానీ బ్రహ్మసూత్రాల్లో కానీ మనకు అందించారు. ఆ సూత్రాలే ఎందుకంటే మన శారీరకంగా మానసికంగా ఎప్పుడైతే హెల్తీగా ఉన్నామో మనకి అన్ని రకాలైనటువంటి శరీరారోగ్యం ఉంటే ధ్యానంలో కూర్చోగలం, మానసికంగా శాంతిగా ఉంటే ధ్యానంలో కూర్చోగలం. శరీరారోగ్యం, కాలు నొప్పి, చెయ్యి నొప్పి, గుండె నొప్పి గుండె జబ్బులు ఉంటే మన ధ్యానంలో కూర్చోగలమా? కూర్చోలేము. అలాగే మనసులోని ఆలోచనలు ఒక ఇక్కడ కూర్చున్న ధ్యానంలోకి అలా ఇంటి ఆలోచన ఎప్పుడో 10 ఏళ్ళ కింద జరిగిపోయిన ఆలోచనలు అంటే పాస్ట్ ఫ్యూచర్ రేపు ఎలా బతుకుతాను రేపు ఏమైపోతాను అని ఈ ఆలోచనలు అంటే ఏమిటి పాస్ట్ అండ్ ఫ్యూచర్లోని మానవుడు సంచరిస్తూ ప్రజెంట్ మర్చిపోయాడు. ప్రజెంట్ నువ్వు ఎలా ఉండాలా? ఎగ్జూబరెంట్గా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇటువంటి విలువైనటువంటి మానవ శరీరం అనేక జన్మలు ఎత్తితే కానీ రాదు. అటువంటి శరీరం మనకు వచ్చింది. ఈ శరీరాన్ని మనం బాగు చేసుకోవాలి, చక్కగా ఉంచుకోవాలి. సౌండ్ హెల్త్ అండ్ సౌండ్ మైండ్ ఎట్ ఏ టైం, ఆ ఎట్ ఏ టైం రావడానికే మనకి ధ్యానం అనేది అవసరం. మా గురువుగారు ఆశ్రమంలో ఏదో తార్కాణాలను చూసేవాళ్ళం. ఒక 40-50 మార్కులు వచ్చిన కుర్రాడు యోగ సాధన చేసుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది కదా. అంచేత మాస్టర్ చెప్పిన పాఠాలు చక్కగా ఎక్కి చక్కగా వాటికి ధ్యానం కలుగుతుంది. అలాగే ఒక లాయర్ ఉన్నారు. ఆ లాయర్ ఏమవుతుంది, చక్కగా ఈ సాధన చేసుకుంటే మనసు వికసిస్తుంది, ఆ సూక్ష్మమైనటువంటి ఆ పాయింట్స్ దొరుకుతాయి. అంచేత గొప్ప లాయర్ అవుతాడు. అలాగే ఒక డాక్టరు ఈ సాధన చేసుకుంటే గొప్ప డాక్టర్ అయ్యి చక్కగా స్పాంటేనియస్గా ఒక ఐడియాస్ వస్తుంటాయి. అలాంటి ఎందరో మంది మహాత్ములు, డాక్టర్లు, యోగులు ఉన్నారు ప్రపంచంలో. ఈ విధంగా మనం ఏంటంటే మన తాలూకా జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి. పెంచుకోవాలంటే ఒక సాధన అవసరం. ఆ సాధన ఎలా చేయాలనేది కృష్ణుడు చెప్పాడు గీతలో. ఎలాగా? స్పర్శాన్ కృత్వా బహిర్భాయాన్ చక్షుష్ శైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యాంతరచరిణవు. అది అంటే ప్రాణాపానాలు సమకృతం చేసి నాసాభ్యంతరం ఆ లోపల అంగి నాలుక పక్క ఉండేటువంటి అందరంలోంచి ఆ శక్తిని మీదకి తీసుకెళ్ళాలి. అయితే ఇవన్నీ మనం ఇటువంటి దగ్గర చెప్తున్నాం కానీ ఇది గురుముఖతగా నేర్చుకోవాల్సినవన్నీ. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ శక్తి వెళ్ళి ఆజ్ఞాచక్రం దగ్గర బ్రహ్మనాడి ముఖేరంధ్రే సూక్ష్మం పరం అగోచరం తస్మిన్ ప్రతిష్ఠితం విశ్వం సాచరాచరం. ఆ రంధ్రం ఓపెన్ అవుతుంది. ఆ రంధ్రానికి అడ్డు ఏముందంటే కఫమే. ఈ హీట్ వెళ్ళి కుండలిని ఉద్భవం జరిగి దాన్ని కరిగిస్తుంది. కరిగించి ఆజ్ఞాచక్రంలోకి వెళ్తుంది. అప్పుడు తేజోమయమైనటువంటి దాన్ని దర్శిస్తాడు. అప్పుడు ఏమంటాడంటే ఓహో అంతా ఈ తేజస్సా అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. అది మోక్షం, అది ఆత్మసాక్షాత్కారం. దానికి అది మన మానవుడి తాలూకా ప్రతి ఒక్క జన్మ హక్కు. అందరికీ దీనికి జాతి కానీ మతం కానీ ఏదీ సంబంధం లేదు. ఎవ్రీవన్ ఈజ్ ఎలిజిబుల్ టు రీచ్ దట్ పాయింట్. ఎందుకు ఆ పాయింట్కి రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే అందరం అవుతామా అవ్వా అనే క్వశ్చన్ కాదు ఇక్కడ. ముందు అడుగు వేయాలి. మనం ఒక క్యాంప్ వెళ్ళాలి అంటే మన లక్ష్యం ఏమవ్వాలి? మన లక్ష్యాలని మార్చుకుంటూ ఉండాలి. మన లక్ష్యం ఏదో మనకు ఎవరు చెప్పగలరు? సద్గురువులు చెప్పగలరు. సద్గురువు ఏం చెప్తారు? నువ్వు అక్కడికి ప్రయాణం చేయి, ఆత్మ అనే లక్ష్యం పెట్టుకో. ఈ ఆత్మ అనే లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఈ భౌతికమైన లక్ష్యాలని నెరవేరుతాయి. ఉన్నతమైన లక్ష్యమైనటువంటి ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. కానీ ఇప్పుడు మానవులు ఏమయ్యారంటే భౌతిక లక్ష్యాలతోనే మనసుని పరిపూర్ణం చేసుకుంటున్నారు. అంటే ఏమిటి? నాకు ఉద్యోగం రావాలి, ఇవాళ ₹1,00,000 ఉద్యోగం వచ్చింది. ఎన్నాళ్ళు చేశాడు, మళ్ళీ ఏమైంది మైండ్? మళ్ళీ ₹2,00,000 ఉద్యోగానికి వెళ్ళింది. ఆ ₹2,00,000 ఉద్యోగం వస్తే కారు కొన్నాడు, ₹1,00,000. తర్వాత ₹10,00,000 కారు, ఇంకా చాలదు ₹20,00,000 కారు. ఈ మైండ్ ఏమైందంటే ప్రపంచంలోనే ఎంటాంగిల్ అయిపోయి గెలుతున్నది. మానవ మనసు ఎంటాంగిల్ అయిపోయింది పూర్తిగా. అంచేత ఒక దగ్గరికి ఈ ప్రపంచంలోనే గెలుతున్నది. ఈ ప్రపంచంలోనే గెలుతున్న మనస్సుకి మనం ధ్యానం చేయమని కూర్చోమంటే ఎక్కడ చేయగలదు? భౌతికత పోతే కానీ ధ్యానంలోకి వెళ్ళలేవు. ఈ భౌతికత వెళ్ళలేదు. ఈ కాన్సన్ట్రేషన్ అనేది ప్రపంచ వ్యవహారాలు చేసుకోవడానికి సరిపోతుంది జీవనానికి, నీకు కారణం లేదు భౌతికంగా. కానీ నీకు ధ్యానం కావాలి. ఈ ప్రపంచ వ్యవహారంలో నువ్వు ఇలా గెంతుతుంటే ఏమవుతుంది? నీ శక్తి కోల్పోతావు. ఉన్న శక్తే పరిమితం. ఆ పరిమిత శక్తినేమోని అది కావాలి అని వెళ్ళావు. వెళ్ళినప్పుడు ఎక్కడో అడ్డు తగిలింది, అవలేదు, కోపం వచ్చింది, ఇంకా ఎనర్జీ లాస్ అయిపోయింది. ఈ విధంగా నీ శక్తిని, మానసిక శక్తి నీ దగ్గర ఉన్నది 100 వోల్టేజ్ అనుకుంటే అది 50కి వచ్చేసింది. అంటే 50కి నీ తాలూకా మానసిక శక్తి తగ్గిపోతే, ఆ ఎనర్జీ 50కి పడిపోతే నీ రక్తంలో కూడా శక్తి తగ్గిపోయింది. రక్తం కూడా ఇంప్యూర్ అయిపోయింది. అప్పుడేమయ్యాయి? నీకు సర్వ రోగాలు వచ్చాయి. మానసిక రోగాలు అంటే కోపం, చిరాకు, ప్రతివాడి మీద అనుమానం, నానా వరస్ట్ గుణాలు కూడా వాడికి ఏర్పడుతున్నాయి. ఎందుకు ఏర్పడుతున్నాయి? వీడి మనస్సు ఏమోనే పూర్తిగా ఎంటాంగిల్ అయిపోబట్టి వస్తున్నాయి. అది మనం గ్రహించవలసింది ప్రపంచ వ్యవహారాల్లో. అంచేది ఇప్పుడు ధ్యానం అంటే ఏమిటి? ఈ ప్రపంచ వ్యవహారాల నుండి మనసును తీసుకెళ్ళాలి. ఎక్కడికి? అదొక స్థానం ఉంది, అది ధ్యానం. ధ్యానం ప్రపంచ వారలో కూర్చోపోయి ఇలా కూర్చుంటానంటే వెళ్ళదు. అంచేత దానికి ఒక సాధన చెప్పారు, యోగ సాధన. యోగము జ్ఞానము చివరి ధ్యానము. అంచేత యోగం వల్ల మనకి చేస్తుంటే ఏమవుతుంది, మా గురువుగారు చెప్పారు ఇన్స్పిరేషను ఎక్స్ప్రెషను. ఇన్స్పిరేషన్ వల్ల ఏమవుతాం, మనం ఇన్స్పైర్ అవుతాం. ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, ఎక్స్ప్రెషన్ వల్ల ఎక్స్పైర్డ్ డెత్. దాన్నే ఉన్నారు అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. చూసారా, అసతోమ సద్గమయ. అసత్ అంటే ఏమిటి, నామరూపాత్మకమైనటువంటి జడభావాలతో వాటితో మమేకం అయిపోయింది మన మనస్సు. అటు నుంచి ఎక్కడ తీసుకురావాలి, సత్వైపు అంటే చైతన్యం వైపు తీసుకెళ్ళాలి. అసత్ నుంచి సత్వైపు వెళ్ళు. తమసోమ జ్యోతిర్గమయ, ఇది అదే. తమస్సు అంటే ఏమిటి, చీకటి అంటే అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏమిటి, ఈ కనిపించినటువంటి నామరూపాత్మ జగత్ నిజమని దీనిలోనే సుఖం పొందామని రాత్రి పగలు కష్టపడి 24 గంటలు యాతన పడుతూ ఉన్న శక్తిని కోల్పోయి, శారీరక ఆరోగ్యము మానసిక శాంతిని కోల్పోయి ఏం చేశారు, పంచభూతాలని కూడా పొల్యూట్ చేసేసారు. ఈ విధంగా ఏమైందంటే మొత్తం దీని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది, మనం పొల్యూషన్గానే ఉంది మనకి అంతా కూడా. వాతావరణం అంతా కూడా పొల్యూషన్తో మన మైండ్ కూడా కంప్లీట్గా పొల్యూషన్ అయిపోయింది. మీరు ఒక్కడ ఆలోచించండి, మానవ మైండ్ పొల్యూషన్ అయిపోతే మన ఆలోచనలు అలాగ ఉంటాయి, విపరీత ఆలోచనలు వచ్చి మనం చేసే కార్యాలు అలా ఉంటాయి. చెత్త పనులే చేస్తాడు మానవుడు, వాడు వద్దన వాడు మానలేడు. మనం చెత్త చేసేయడం జైల్లో వాడు పెట్టినా వాడు చెత్తే చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడు, వాడు వాడి మైండ్ పొల్యూషన్ అయిపోయింది, రక్తం పొల్యూషన్ అయిపోయింది, ఆరోగ్యం పోయింది, మానసిక ఆలోచన పోయింది. అంచేత హీ విల్ స్పాయిల్ ది వరల్డ్. వాడు ప్రపంచాన్ని పాడు చేయడానికే వాడు చూస్తాడు. మనం ఏంటంటున్నాం, వాడు తప్పు అంటున్నాం. కానీ వాడికి ఏమైంది, అంతా పొల్యూషనే, ఇంకా పీల్చేయాలి. ఇప్పుడు మనం ఎందుకంటే ఈ ధ్యాన మహాచక్రము ఈ దీనికి వస్తున్నామంటే, ఇది అంతా దేనికోసం పెట్టారు పత్రిజీ గారు ఈ ధ్యాన మహాచక్రం అనేది మనం ఆలోచించుకుంటే, యావత్ మానవాళ్ళని కూడా ధ్యానం పక్క తిప్పాలి. అంటే ఏమిటి, హాయిగా అరగంటో గంటో కూర్చో, నీ ప్రపంచ వ్యవహారాలు మర్చిపో. అప్పుడు ఏమవుతుంది, వీటి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇవి ఇంప్రూవ్ ఇమ్యూనిటీ పవర్. ఆ ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే పెరిగిందో వాడికి ఆరోగ్యం వచ్చి ఈ మాత్రం ఆ మాత్రం పొల్యూషన్ ఎఫెక్ట్ వాటి మీద పడవు. ఎవరికైతే మెంటల్గా పొల్యూషన్ ఎక్కువ అవుతుందో వాడికి మైండ్ వీక్ అయిపోతుంది. ఆ వీక్ మైండ్కే సులభంగా కూడా ఈ క్రిముల తాలూకా ఎఫెక్ట్ పడుతుంది. మనం ధ్యానం అంటే అర్థం ఏంటి, మెంటల్లీ స్ట్రాంగ్ చేసుకోవాలి. మెంటల్లీ స్ట్రాంగ్ అంటే అర్థం ఏంటి, కదిలిపోకూడదు. మైండ్ ఎందుకు కదులుతున్నది, బయట ఉండే విషయాల వల్ల కలుగుతున్నది, అది ఇది అది అని. దాన్ని చేసుకోవడానికి ఒక మార్గం చెప్పారు. మనకి ఎందుకు కదులుతున్నది మైండ్ అంటే ప్రాణాపానాలు ఉన్నాయి మనలో. ప్రాణము అపానము. అపానం అంటే ఏమిటంటే సృష్టి. అపానం అంటే సృష్టి, మనస్సే అపానం. ఈ మనసులోని కోరికలు పెరిగిపోయి బాహ్యం మీద కొలిపోయి దాంతో ఉన్నాం. అయితే ఆ మనస్సు అపానం ద్వారా బయట కొలిపోయి ఉన్నంతకాలం మనం ధ్యానం చేయగలమా, చేయలేము. అంటే ధ్యానం చేయాలంటే ఏం చేయాలి, ముందు ఒక సాధన చేయాలి. ఆ సాధనే యోగ సాధన. ఆ యోగ సాధన చేస్తే ఏమవుతుంది, మనకి మనో నిశ్చలం. మొట్టమొదటి స్టార్టింగ్ చెప్తున్నాను మీకు, యోగ సాధన తీసుకున్న వ్యక్తికి వెంటనే నిశ్చలం కలుగుతుంది. ఎప్పుడైతే మనో నిశ్చలం వచ్చిందో జ్ఞానాన్ని గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. అప్పుడు గురువుల తాలూకా బోధ ఎక్కాలి. అంచేత గురువు లేకుండా అవదు. ధ్యానానికి వెళ్ళాలన్నా గురువు ఉండాలి, యోగం చేయాలన్నా నేర్చుకోవాలన్నా గురువు ఉండాలి. జ్ఞానం కలిగింది, ఆ జ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవాలి, యోగం వల్ల కలిగిన జ్ఞానాన్ని నువ్వు ఎలాగ ఏ మార్గంలో పెట్టాలనే విషయం కూడా గురువు ఉంటే కానీ అవదు. అంటే లిమిటెడ్ ఎనర్జీ జీవుడు, అనంత శక్తి దేవుడు. అనంత శక్తి అనేటువంటి దేవుడిలో మన శక్తి కలగాలి. కలియాలంటే ఏం చేయాలి, మనం సాధన చేస్తూ ఈ మనకు వచ్చేటువంటి ఈ ప్రపంచం ఉండేటువంటి ఆకర్షణలు తగ్గించుకుంటూ గురుబోధ వల్ల, అలాగే ఆత్మజ్ఞానాన్ని గురుబోధ వల్ల తెలుసుకుంటూ, నాయనా నువ్వు ఆత్మే, నువ్వు ఇది కాదు, ఇవి వద్దు, ఆత్మను పట్టుకో, అనంత శక్తిని పట్టుకో, నీకు అన్ని రకాల సౌఖ్యాలు ఉంటాయి, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు ఉంటాయి అని గురువులు చిలక్కి చెప్పినట్టుగా బోధపరుస్తుంటారు. ఇలాగ చిలక్కి మాటలు చెప్తామో మనకి అంత ప్రేమగా. అంటే గురువు అంటే ఎవరు అనమాట, ఒక ప్రేమ స్వరూపుడే. అతనే ప్రేమ, అతనే దైవం, అతనే గురువు. అటువంటి భక్తి విశ్వాసాలు ఎవరికైతే ఉంటాయో వారికి ఆటోమేటిక్గా జ్ఞానం కలుగుతుంది. అంటే ఏమిటి, ఒకడు ఉన్నాడు ఇంట్లోని, తండ్రి మాట విన్నాడు, తండ్రి మంచి చెప్పాడు, ఆ కొడుకు బాగుపడతాడు. ఒకడు తండ్రి ఒకటి చెప్తే వీడు ఒకటి చేశాడు, బాగుపడతాడా, బాగుపడ్డాడు. అదేవిధంగా మనం మన జీవితాన్ని ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేత్ ఆత్మ ఆత్మానం, ఆత్మానం నా అవసారయేత్ బంధురాయిత్మైవ రిపురాత్మ. మన మనస్సే మనకి బంధం, దుఃఖం. మన మనసే మనకి మిత్రుడు. అంటే అర్థం ఏంటి ఏ మనసు అయితే ఊర్ధ్వానికి తీసుకెళ్తామో అది మనకి మిత్రుడు అవుతుంది మన మనసే అంటే ఊర్ధ్వానికి వెళ్తున్నదంటే అర్థం ఏంటి జ్ఞానం కలుగుతున్నది ఈ జ్ఞానం వల్ల ఏమవుతుందంటే మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించుకుంటాం అజ్ఞానం కూడా మనకు తెలియదు అంచేత యోగ సాధన ఒక్కటే పనికిరాదు గురువుల సంపర్కంలో మనలో ఉండే అజ్ఞానం ఇదిరా నాయనా ఇందువల్ల నీకు శక్తి పెరగలేదు అని చెప్తారు అంటే చెరువులో నీరు చేరిన తర్వాత మధుకుండలు కడితే నీరు చేరింది మళ్ళీ నీరు వదలాలి ప్రపంచ వ్యవహారాలకి అప్పుడు జ్ఞానవంతుడు ప్రపంచ వ్యవహారాలు చేసి ఎలా చేస్తాడు ప్రపంచాన్ని బాగు చేయడానికే చేస్తాడు తన శక్తిని వినియోగిస్తాడు ఎవరు ఒక్క జ్ఞానవంతుడే ఒక మహాత్ముడే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ మనసు పొల్యూషన్తో ఉంది కనుక ఎప్పుడు ఏ ఆలోచనలు ఉంటాయంటే ఉదయం లేచిన మొదలు ఈ ప్రపంచం దగ్గర నేను ఎంత కొట్టగలను ఏ విధంగా నేను డబ్బు వస్తుంది ఏ విధంగా నేను సౌఖ్యం పడుతాను ఇది నాకు కావాలి ఈ మేడ కావాలి ఇదే ఆలోచనతో నిండిపోయి ఉంటాయి అటువంటి వ్యక్తులు ఈ ప్రపంచానికి ఏం మేలు చేయగలరు చేయలేరు ఎందుకంటే వాళ్ళ మైండ్ ప్రపంచంలో ఉంది ప్రపంచంలో తనకి ఎంత వచ్చినా చాలదు మిగతా పశువులకి మనకి ఉన్న తేడా కొద్దిగా చెప్తాను ఆహారం నిద్ర భయం సంతానోత్పత్తి ఈ నాలుగు కూడా జంతువులకి మనకి ఉన్నాయి అదే మనకి వాటికి ఉన్నాయి ఆహార నిద్ర భయ మైథనాన్ని సామాన్యమే తత్పశు నరాణం జ్ఞానీ నరాణం అధికం విశేష జ్ఞానేన ఈయన పశుభి సమాన ఆహార నిద్ర భయం ఈ సంతానోత్పత్తి మనకి పశువులకు ఒకలాగే ఉన్నాయి తేడా ఉందా లేదు కానీ వాటికంటే మనకి ఏమిటి ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానం అనే వస్తువుని ఉండబట్టే మన ముత్తాతలు ఏదో 100-1000 తరాల కంటే ఎలా ఉండేవాళ్ళు రాతి యుగంలో ఉండేవారు ఏంటి పచ్చి మాంసం పచ్చి ఆహారం తినేవారు ఈనాడు ఎంత సోఫిస్టికేటెడ్ డెవలప్మెంట్స్ అయ్యాయి ఎందుకు మనకి జ్ఞానం అనేటువంటి ఒక వస్తువు ఉండబట్టే ఆ ఇంటలెక్ట్ ఉండబట్టే మనం ఈ ప్రపంచంలో అనేక ఆవిష్కరణలు గావించుకున్నాం ఏంటి తిరగడానికి మనకి ఆవిష్కరణలు అలాగే మనం ఉండడానికి ఇళ్ళు అన్ని రకాలుగా డెవలప్మెంట్ అయ్యాం ఈ డెవలప్మెంట్ తప్పు కాదు కానీ ఈనాడు అణు ఆయుధాలు యుద్ధాలకి రకరకాల ఆయుధాలు వచ్చేసాయి ఏమిటి ఎలాగుంది అణు ఆయుధం మన తెలివితేటల మీద వచ్చినవి కదా పొరపాటున ఒకతే ప్రపంచం నాశనం అయిపోతుంది ఇది ఇంటలెక్ట్ తాలూకా ప్రభావం వలన మనం ఈ రకంగా ప్రపంచంలో మనం పడిపోయి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే ఏ స్టేట్లో ఏ ప్రపంచం ఏమైపోతుంది అనేటువంటి ఒక చిక్కు పరిస్థితిలో మనం ఏర్పడి కూర్చున్నాం అంచేత ఏం కావాలి ఇప్పుడు మనకి ప్రపంచ శాంతి కావాలి ఎలాగ వస్తుందండి మనకి ప్రపంచ శాంతి అని మనం ఉపన్యాసాలు చెప్తుంటే ప్రపంచ శాంతి వస్తుందా మనకి వ్యక్తిగత శాంతే ప్రపంచ శాంతి దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్ గురజాడ చెప్పినట్టుగా ఏంటి ప్రపంచం అంటే మనుషులే ఈ మనుషుల్లోనే ఒక మార్పు రావాలి మనుషుల్లో మార్పు ఎప్పుడు వస్తుంది మనం పూర్తిగా మప్పించాం ప్రపంచంలో ఉండేటువంటి ధన సంపాదన సంపాదించుకొని ఆ మేడలు మెదులు కార్లు ఇక అలాగని మన మైండ్లో ఓడిపోతున్నాయి రామరామ అది తప్పు కాదు దాన్ని వెనక్కి తిప్పాలంటే ఏం చేయాలి నువ్వు ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే ఏమవుతుందంటే అప్పుడు నీకు కొంత వివేకం ఏర్పడుతుంది విచక్షణ జ్ఞానం కలుగుతుంది ఓహో ఇంతవరకు నేను కూర్చుపోయి 24 గంటలు 100 మేడలు కట్టినా నువ్వు పడుకునే జాగా 6 అడుగులే అప్పుడు అతిగా ఓడిపోదు మంచి మేడ ఉండడం కరెక్టే మంచి కారు ఉండడం కరెక్టే ఇవన్నీ తప్పు కాదు భార్య ఉండడం పిల్లలు ఉండడం ఇవన్నీ కరెక్టే దేనికి లిమిటేషన్ అంటూ నీకు ఏర్పడదు ఎప్పుడు ప్రపంచంలో గెంతుంటే ఏంటి ఈ హైదరాబాద్లో ఇచ్చినా చాలదు ఆశవాడికి ఏంటి ప్రపంచం వల్ల ఇచ్చినా చాలదు ఇంకా గ్రహాలు కూడా నాకు కావాలి అని ఆశ పెరిగిపోతుంటుంది ఎందుకంటే మానవుడి జ్ఞానం అనంతమైంది అంచేత అలాగలా కోరికలు ప్రపంచం వైపు పెట్టినా అలాగే ఆ జ్ఞానాన్ని ఏం చేయాలి మనం ప్రపంచం జ్ఞానాన్ని అంతర్ముఖం చేయాలి అంతర్ముఖం చేసినప్పుడు ఏమవుతుందంటే అంతర్ముఖం పశ్యామి బహిర్ముఖం పశ్యతి దృశ్యజాలం బయటికి వెళ్తే మ్యాటర్ కనిపించింది అంతర్ముఖం పశ్యతి చిత్ స్వరూపము ఆ తేజోరూపాన్ని నువ్వు దర్శించేవనుకో అప్పుడు ఏమవుతుంది ఓహో అంటే ఆనందం అనేది ఇన్నారకు వస్తువుల్లో ఉందనుకున్నాను ఈ ప్రపంచంలో వస్తువుల గురించి గెంతాను ఆ వస్తువు అని ఈ ఎంతకాలం ఇవాళ పెళ్ళాడావు పెళ్ళంత ఎంతసేపు ఉంది ఆనందం క్షణికం తర్వాత మరి అక్కర్లే ఈ ఆనందాలన్నీ స్వల్పమే ఇవాళ కారు కొన్నావు మంచి ఇల్లు కట్టావు ఇవన్నీ స్వల్పానందాలు తాత్కాలికం అప్పుడు ఏమైంది ఈ ఇల్లు కాదు మరో ఇల్లు ఇది కాదు మరొకటి ఇక ఇంకా మన దేశంలో సంస్కృతి రాలేదు ఈ పెళ్ళం కాదు మరో పెళ్ళం ఆనందం పోయింది డైవర్స్లు వచ్చాయి కదా అమెరికాలోని మనకు కూడా కొద్దిగా వస్తున్నాయి డైవర్స్ కేసులు ఎక్కువ ఎందుకు వస్తున్నాయి రామరామా ఈ మైండ్ తెలుసుకోలేకపోతున్నది ఆనందం అంటే ఏమిటో ఆనందం అనేది బయట వల్ల ఉందనుకుంటున్నది ఆనందం ఎక్కడుంది కస్తూరి మృగానికి దాని లోపటే ఉంటుంది వాసన ఆ వాసన ఎక్కడి నుంచో వస్తుందని చెప్పి పరుగు 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 పెట్టేస్తుంటుంది. అలసిపోయి అలసిపోయి చచ్చిపోతుంది. అలాగే మనం ఏం చేసాం, పరిగెడుతున్నాం ప్రపంచంలో, ఉదయం లేచిన మొదలు విశ్రాంతి లేకుండా ధ్యానం ఎవడో చేయడం అని చెప్పి పరిగి 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 ఏమవుతుంది, ఈ జీవి ఎప్పుడప్పుడు ఊపిరిపోయి చచ్చి ఊరుకుంటున్నాడు. ఇదా మానవుడు చావులేని చావు చదవంగలిగి, చావులేని చావు వెళ్ళాలి మనం. చావులేని చదువు ఎప్పుడు వెళ్తావు నువ్వు, అది ఉందే మార్గం, మన మహాత్ములు చెప్పారు. ఎప్పుడు వెళ్తావు నువ్వు, చావు పుట్టుకోలేనటు స్థితికి వెళ్ళాలి. అటువంటి స్థితి ఎవరిది, ఆత్మస్థానం. అంచేత నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే ఆత్మస్థానానికి ప్రయత్నం చేయాలి. ఆత్మస్థానానికి ప్రయత్నం చేసుకుంటూ అదేదో నా సొంతంగా ఏదో టెక్నాలజీ ఉంది, రెండు సూత్రాలు చెప్పిందంటే అవదు, ఒక నిమిషంలో అవ్వదు కదా. ఏం పోయింది నీకు? అదే స్టార్టింగ్లోనే నువ్వు యోగాన్ని, ఈ సాధనని, ఈ జ్ఞానాన్ని పొందుతుంటే నీకు అప్పుడే మనశ్శాంతి వస్తుంది. అప్పుడు నీకేంటవుతుంది, ఓహో శాంతి ఆనందము ఇవన్నీ కూడా నేను ఇన్నాళ్ళు రోడ్డు మీద గెంతాను, హాయిగా నాలోనే ఉన్నాయి. నాలో ఉండేటువంటి ఆ సెల్లని, ఆత్మస్థానాన్ని తీసుకెళ్ళేటువంటి వ్యక్తి దొరికారు అనేసి అతను చెయ్యి మనం పట్టుకున్నామంటే హీ విల్ టేక్ యూ. నువ్వేం కష్టపడక్కర్లే. మా గురువుగారు చెప్పారు, పుష్పాన్ని నలపడం కష్టంరా అంత సులువు అన్నారు, కానీ బ్రహ్మవిద్య కష్టం అంటాం. ఎవరి కష్టము, ఆ గురు పాదార విందాలను పట్టుకొని గురువుని అనుష్ఠించకపోతే నీకు అది ఎన్ని జన్మలైనా నువ్వు అటు వెళ్ళలేవు. అంచేత మనం ఏం చేయాలంటే సద్గురువు దొరికితే అతను పెట్టుకోవాలి అనమాట. అందుకేంటంటే ఆచార క్రియతే కోటి దానంచ గిరికాంచనం, ఆత్మతత్వం వినా నాస్తి ముక్తి నాస్తి గురువు వినా. ఎంత చక్కగా చెప్పారు చూడండి, కోటి ఆచారాలు పాటించిన కోటి దానంచ గిరికాంచనం, ఏంటి బంగారపు కొండలో కోటి దానం చేసిన ఆత్మతత్వం వినానాస్తే, ఆత్మతత్వం లేకుండా అంటే ఏమిటి, నువ్వెవరివి, ఆత్మవస్తువువి. నువ్వు ఆత్మవస్తువుని తెలుసుకోవయ్యా అని చెబుతుంటే మరి అడగాలి మనకెందుకు? ఆత్మ తెలుసుకోవలసిన వస్తువు నీ దగ్గర ఉంది, అన్నీ నీ దగ్గర ఉన్నాయి. మనసు ఇచ్చారు దేవుడు, ఈ మనసునేమోని ఒక మంచి మార్గంలో పెట్టడానికి ఒక సాధన ఇచ్చారు, గురువుల్ని ఇచ్చారు. మనకి అన్నీ చెప్తే మనం వారి మార్గంలో వెళ్లకుండా మనకు తోచిన ప్రయత్నం చేసుకుంటే ఇటువంటి వివత్తర పరిస్థితులు ఎన్నైనా వస్తాయి. అంచేత అందరం కూడా ఆత్మవైపు ప్రయాణం చేయాలి. అంటే ఆత్మ అంటే ఏమి మరే కాదు, ఆత్మ అంటే అనంత శక్తి, సుప్రీం ఎనర్జీ. నీ పరిమితమైన శక్తిని పెంచుకో. ఇవాళ నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటున్నావు కదా, అలాగే నీ శక్తిని పెంచుకో. ఇవాళ నీ దగ్గర 100 ఉన్నాయి, 150 సంపాదించు. 150 సంపాదించి మళ్ళీ 100 రూపాయలు ఖర్చు పెడితే ఎంత అయింది, తగ్గిపోయింది. అదే 150 నీ దగ్గర ఉన్నది, 125 ఖర్చు పెట్టు. ఇవాళ 125 సంపాదించావు, రేపో 125 మిగిల్చుకున్నావు. ఇలాగే ఈ శక్తిని పెంచుకో. అంచేత నువ్వు సంపాదించింది ఎక్కువ, జ్ఞానాన్ని అంటే నీ ఎనర్జీని పెంచుకునేది ఎక్కువ అవ్వాలి, ఖర్చు పెట్టింది తక్కువ అవ్వాలి. అప్పుడేమవుతుంది, నీ శక్తి పెరిగి నీకు అన్ని రకాల శారీరకమైనటువంటి ఆరోగ్యము, మానసిక శాంతి లభ్యమై నీకు సత్యాన్ని దగ్గరికి తొందరగా గురువు తాలూకా అనుగ్రహంతో నువ్వు చేరిపోతావు. సత్యానికి ఎప్పుడైతే నువ్వు చేరువైపోయావో నువ్వు ఆ అనంత శక్తిలో మెర్జ్ అయిపోతావు. అదే ఆత్మసాక్షాత్కారం. సాక్షాత్ ఆకారం అంటే నీ ఆకారం అదే, నువ్వు సాక్షాత్ అదే ఆకారంలో ఉన్నావు, కానీ మరిచిపోయావు. మరిచిపోయినటువంటి మన ఆకారాన్ని గుర్తు చేయడానికి మహాత్ములేమని మనకి మహాగ్రంథాలను అప్పచెప్పారు, వాటిలో ఉన్నాయి. అందుకే ఏంటి, శాస్త్ర ప్రమాణం ఉండాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థవు, శాస్త్రం వినిముత్య వర్తతే కామకారక నససిద్ధి నవాప్నోతి నసుకం నపరాంగితం. అంటే ఎవడైతే శాస్త్ర విధిని ధిక్కరించి ప్రయత్నం చేసుకుంటాడో వాడు వెళ్ళలేడు. శాస్త్రంలో చెప్పింది వెళ్ళాలి. నీ తల గురు పరంపరలో ఏది చెప్పావో అదే నువ్వు చెప్పాలి. నీ గురువు చెప్పింది మళ్ళీ శాస్త్రంలో చెప్పింది ఒకటే అవ్వాలి. అయితే ఇప్పుడు మేము అటువంటి మహాత్ములైనటువంటి గురువులు మాకు లభ్యమయ్యారు. బ్రహ్మర్షి స్వామి రామానంద పరమహంసుల వారు కామన్వెల్త్లో వారి దగ్గర మేము నేర్చుకున్నాం ఈ విద్యని. వారు ఏమని ఆశ్రమం పెట్టమన్నారు, 10 మందికి చెప్పమన్నారు, కనుక ఇటువంటి భాగ్యాన్ని కలుగు చేశారు. అంచేత ఇది మా తాలూకా తపన ఏంటంటే ఎవ్రీ వన్ షుడ్ లెర్న్ దిస్. కష్టం లేనిది, రోజుకి నీ గురించి నీ బాక్కి, ప్రపంచంలో నువ్వు గెంచినంత నీ బాక్ కాదు. నువ్వు డబ్బు సంపాదిస్తే నీ కొడుకు, నీ కూతురు, నీ భార్య, నీ చుట్టాలో నువ్వు 1000 కోట్లు సంపాదించి ఎవరో సుఖపడతారు, అయిపోయింది. నీకు లేదు సుఖం, నువ్వు ఉన్నంతవరకు ఏదో అయిపోతుంది, నీకు రోగాలు కూడా అవుతాయి. అదే నువ్వు ఈ పక్కన ఉంటూ అటు ఉండు, అంటే ఇన్నర్ జర్నీ అవుటర్ జర్నీ ఈ రెంటికి మింగిల్ చేయి. అదే స్వామి వివేకానంద కూడా చెప్తారు, మనం ఆధ్యాత్మిక మార్గంలోని ఈ జీవన మార్గంలోని భౌతిక మార్గంలోని 2 పట్టాల మించి ఎవడైతే వెళ్తాడో వాడి జీవితం మెరుగైన జీవితం అవుతుంది. మనం ఏం చేసాం, పూర్తిగా ఆధ్యాత్మిక మార్గాన్ని విడిచిపెట్టేశాం. విడిచిపెట్టి భౌతిక మార్గాన్ని ఎంచుకున్నాం గనక ఈ విపరీత పరిస్థితులు అంచేత చక్కగా ఈ భౌతికమైనటువంటి ఆ మహాత్ములు ఈ మహాత్ములు ఏం చేస్తారంటే మనం ఎక్కడ ఉంటామో అక్కడి నుంచే మనం తీసుకెళ్తారు చూడండి తల్లి బిడ్డ కింద పడిపోయాడు కింద పడిపోతే ఏం చేస్తుంది అంత లోతు వంగుతుంది ఈ కాలంలో ఏమైందంటే ఎవరికి కూడా ఆధ్యాత్మిక అందరూ కావాలి కానీ ఆచరణలోకి రావడం కష్టమైపోతున్నారు రాలేకపోతున్నారు ఆచరణలోకి ప్రతి ఒక్కరూ రావాలి ధ్యాన మార్గం చేయాలి ఎంతో చక్కటి ఏర్పాటు చేస్తున్నారు ఈ క్రియ దానికి ఎలాగ ధ్యాన మార్గానికి వెళ్తాం అనేక మంది గురువులు ఉన్నారు అనేక రకాల బోధ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా మానవాళ్ళందరం కూడా ఆ మార్గంలోకి వెళ్ళాలి ఆ మార్గంలోకి వెళ్ళి మనం బాగుపడి మన జన్మని ధన్యం చేసుకోవాలి నీ ఒక్కడి జన్మ ధన్యం అవుతే నువ్వు శాంతికారకుడు అయితే నీ వల్ల నీ కుటుంబం సర్వం ప్రశాంతం అవుతుంది అదే లోకశాంతి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ధ్యాన చక్ర మహాత్ములందరికీ కూడా ధన్యవాదాలు।